నమస్తే, నేను చందన. వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. రామచంద్రపురం 7వ వార్డు సచివాలయం వద్ద ఇంటింటికి పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రామచంద్రపురం పట్టణంలో 4400 పెన్షన్లు ఇంటింటికి వాలంటీర్లు సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెన్షన్ అంటే టెన్షన్గా వికలాంగులు, వితంతువులు, వృద్ధులు భావించేవారని అన్నారు. ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయడం చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్, సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు గాదంశెట్టి శ్రీధర్, చింతపల్లి నాగేశ్వరరావు, మందపల్లి చిట్టిబాబు, ఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఇది ఎంత దయాహృదయం ఉందా ఇక్కడ అర్థం చేసుకోమని చెప్తాను. బయటలో ఏం చెప్తా ఉంటాం, దానివల్ల ఎలా లేదు కదా ఎంత వేస్తుంది. అలాగే కొంత దీన్ని క్రమబద్ధీకరించడం కోసం కొంతమంది ఎలిజిబిలిటీ లేని వాళ్ళు లేకపోతే ప్రభుత్వం అంటే కొన్ని విధానాలతో నడుస్తుంది. కానీ అన్న మాట మీద నిలబడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాడు. 4 ఏళ్ళ ముందు జగన్ గారు పాదయాత్ర అప్పుడు 2 ఏళ్ళు చేస్తారు కదా, 1.5 ఏళ్ళు ఇవ్వడా కదా, 1 సంవత్సరం ఇదే అన్న ఇచ్చుంటాడు కమ్యూనిస్ట్ ఇదే అలా ఇవ్వండి కదా. 2 వేలు ఇచ్చాడు, 2 వేలు ఇచ్చాడు ఫిబ్రవరిలో కదా, 50 నెలలు ఇవ్వలేదు ప్రభుత్వ అధికారులు కదా. దాని మీద ప్రభుత్వ అధికారులు వచ్చిన మళ్ళా నుంచి పెన్షన్ ఇస్తున్నాడు, ఇంటికి చెప్తున్నాడు జగన్ గారు. అది మీరందరూ అర్థం చేసుకుని మీరు అంత జీవించాలి ఏమా, దానికోసం ఎట్లా ఎల్లు చూస్తున్నాడు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి పెన్షన్ ఒక నూతన వరవడిని ఈ రాష్ట్ర పాలనలో తీసుకొచ్చారు. గతంలో పాలకులకి అహం ఉంటే నేటికి సేవ ఉంది. వాలంటీర్ సిస్టమ్ని ఈ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా, తీసుకురావడం ద్వారా ఇవాళ ఇంటికి వెళ్ళి ఉదయాన్నే తలుపు తట్టి ఎవరైతే ఒక వికలాంగులు ఉన్నారో, ఒక వితంతు ఉన్నారో, వీరిరువికి పెన్షన్ పంచడం అనేటువంటిది ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా ఈ ప్రభుత్వ సహాయం ఇంత గొప్పగా ఒక దయాహృదయంతో తెచ్చివ్వడం అనేటువంటిది ఊహించినటువంటిది. అటువంటి విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం, పవిత్ర దినమైనటువంటి రథసప్తమి రోజున ఈరోజు 1వ తారీఖు అనుకోకుండా ఆస్పిషియస్ డే రథసప్తమి. రామచంద్రపురం నియోజకవర్గం వెలంపాలెం గ్రామం గణుకులగుండం దగ్గర శ్రీ కుక్కుటేశ్వర స్వామి మందిరం శంకుస్థాపన కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ పాల్గొని పూజలు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం వెలంపాలెం గ్రామం గణుకులగుండం దగ్గర శ్రీ కుక్కుటేశ్వర స్వామి మందిరం శంకుస్థాపన కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
ముమ్మిడివరం నియోజకవర్గంలో వాలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు వాలంటీర్లు. ముమ్మిడివరం నియోజకవర్గంలో వాలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులకు వికలాంగులకు వైఎస్ఆర్సీపీ నాయకులు వాలంటీర్లు పెన్షన్లను అందజేశారు. ముమ్మిడివరం మండలంలోని 14 సచివాలయాల పరిధిలోని 253 మంది వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. మండలంలో మొత్తం పెన్షన్లు 6183 ఇందు నూతన పెన్షన్లు 708 కాగా పునఃపరిశీలన కోసం తాత్కాలికంగా ఆపినవి 372. ఈ పునఃపరిశీలన కోసం ఆగినవి తిరిగి విచారణ చేసి మంజూరు కోసం పంపించటకు జరుగుతోంది. తాళ్లరేవు మండలం కోరంగి చినబొడ్డు వెంకటాయపాలెంలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా జరిగింది. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం చినబొడ్డు వెంకటాయపాలెం శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులందరూ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ గ్రామ ఆర్థిక పరిస్థితులు మనం తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఆర్థికంగా లేకపోతే ఇంకోటో సమర్థులైన వాళ్ళు ఉన్నారు. ఈ ఆలయాన్ని నిర్మించుకోవడానికి వాళ్ళందరూ కూడా సహకరిస్తారనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి ఎవరైతే ఈ ఆలయానికి నిర్మాణానికి సహకరించిన దాతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు కంపెనీ వాళ్ళు కానీ అలాగే మార్కెట్ ఎవరైతే మన మార్కెట్ పాడుకున్న వాళ్ళు కానీ అలాగే తెర వెనుక చాలా మంది దీనికి దాతలు ఉన్నారు. ఉదాహరణకి ఇవాళ ధ్వజస్తంభాన్ని మన గురువు గారు మల్లారి కృష్ణారావు గారు చేతుల మీదుగా ఇవాళ ఆయన ఇచ్చారని కూడా ఇవాళ చెప్పారు. అలాగే తెర వెనుక ఉన్న వాళ్ళు చాలా మంది ఆర్థికంగా కావచ్చు, కొంతమంది వాళ్ళ శ్రమని దానం చేస్తూ ఇవాళ ఉదాహరణకి తాళ్లరేవు మండలంలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ కోరంగి సీతారామపురం సచివాలయంలో ప్రారంభించారు. తాళ్లరేవు మండలంలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ కోరంగి సీతారామపురం సచివాలయంలో ప్రారంభించారు. తాళ్లరేవు మండలంలో నూతనంగా 1094 మందికి పెన్షన్లు మంజూరయ్యాయని వాటిని ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు అందించారని ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాదా గోవింద్ కుమార్, దున్నా జనార్దన్ రావు, కుడిపూడి శివన్నారాయణ, రాయుడు గంగాధర్, వైదాడి శ్రీను, రేవు మల్లేశ్వరి, ఎంపీడీఓ థామస్, వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. అతను 2000 ఇస్తే దానికి 3000 రూపాయలు దాకా నేను అవ్వాతాతలకి 3000 రూపాయలు దాకా దశల వారీగా చేస్తానని ఒక మాట ఇచ్చారు. నా మాట ప్రకారమే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి సంతకం అవ్వాతాతలకి పెన్షన్ పెంచు పైన సంతకం పెట్టారు. ఆ రోజు అంటే మొదటి సంవత్సరం 250 రూపాయలు పెంచుతా, రెండో సంవత్సరం 500 రూపాయలు చేస్తా, మూడో సంవత్సరం 750 రూపాయలు, నాలుగో సంవత్సరం ఇంకొక 1000 రూపాయలు పెంచి 3000 పెన్షన్ అవ్వాదాతలకు ఇస్తాను, అవ్వాదాతలకి మనవల్లా నేను ఉంటానని చెప్పి ఆయన ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ మీ అందరికీ కూడా 2250 రూపాయలు పెన్షన్ ఇస్తూ అది కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాం. అంతేనా, గతంలో మీరందరూ కూడా ఆ సెక్రటరీయో లేకపోతే ఎవరు దానికి సంబంధించిన అధికారులు మిమ్మల్ని రమ్మంటే ఏదో ఒక చోటుకి వెళ్ళి పడిగాపులు పడి పరిస్థితులు ఉన్నాయి. పాపం వికలాంగులు ఉన్నారు, మంచం మించి లెగలేని ముసలివాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి ఇబ్బంది దృష్టిలో పెట్టుకుని మన జగనన్న నేను అవ్వాతాతలకు ఇంటికి పంపించి వాళ్ళకు పెన్షన్లు ఇస్తానని చెప్పి అన్న మాట ప్రకారం ఈ రోజు నుంచి జగనన్న పెన్షన్ ఈ రోజు నుంచి
మీ అందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా ఇవాళ పంపడం జరిగింది. నా ఏంటి ఇప్పటికే మన గ్రామంలో వాలంటీర్ అంతా వచ్చి మీ పెన్షన్ ఇచ్చేసారు. అలాగే కొత్తగా మన మండలంలో ఏదైతే 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు ఏదైతే తగ్గించారో దీనిలో భాగంగా మన మండలంలో సుమారు 1000 తాళ్లరేవు మండలం లచ్చిపాలెం మాజీ సర్పంచ్ గుత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 150 మంది ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాళ్లరేవు మండలం లచ్చిపాలెం గ్రామానికి చెందిన 150 మంది ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ సమక్షంలో వైసీపీలో చేరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న విధానానికి ఆకర్షితులై పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాదా గోవింద కుమార్, కుడిపూడి శివన్నారాయణ, దున్నా జనార్దన్ రావు, రేవు మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురంలో మాదిగ ఐక్య వేదిక చైర్మన్ మడికి కిషోర్ బాబు తనపై కాకినాడ ఎస్పీ కార్యాలయంలో ఇచ్చిన స్పందన ఫిర్యాదుపై సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. రామచంద్రపురంలో మాదిగ ఐక్య వేదిక చైర్మన్ మడికి కిషోర్ బాబు తనపై కాకినాడ ఎస్పీ కార్యాలయంలో ఇచ్చిన స్పందన ఫిర్యాదుపై సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ఇప్పటికైనా కంపెనీ స్పందించి తనతో పాటు బాధితులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. తను ఏ తప్పు చేయలేదని, ఎవరికి అన్యాయం చేయలేదన్నారు. తనంటే గిట్టని వారు వ్యక్తిగత కక్షతో ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాదిగ ఐక్య వేదిక నాయకులు నిడిగ్ల వెంకట్రావు, దేవానందం, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ గారు ఈనాడు పేపర్లు యాడ్ అవ్వడం జరిగింది. అది ది అత్తదత్త మల్టీ స్టేట్ క్రెడిట్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ 2002 యాడ్ సంబంధించిన యాడ్ అవ్వడం జరిగింది. ఆ యాడ్ చూసి నేను నిరుద్యోగకుండా నేను అతని దగ్గరికి వెళ్ళగా అతని 2002 యాక్ట్ గురించి క్లియర్గా చెప్పడంతో ఆ యాక్ట్ గురించి చూసి ఇది మీది నేషనల్ రిజిస్టర్ 2002 యాక్ట్ అనేది దీంట్లో పనిచేస్తే ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఏ విధమైన పవర్స్ లేని, ఏ విధమైన అధికారాలు లేని ఒక సాధారణ బిజినెస్ మేనేజర్గా జాయిన్ అవ్వడం జరిగింది. బిజినెస్ మేనేజర్గా నాకు వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడిన ఒక అపార్ట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ లెటర్ ప్రకారం బిజినెస్ మేనేజర్గా ఉన్న నేను బిజినెస్ అసోసియేట్ని, అది ఏరియాట్లో అయితే ఏజెంట్ అంటారు, ఆ బిజినెస్ అసోసియేట్ని నేను ఏర్పాటు చేసుకుని అక్కడ నేను లోకల్గా బిజినెస్ చేస్తూ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పైకి పంపిస్తూ ఉండాలి. ఈ క్రమంలో మాకు ఒక ఆఫీస్ కావాలి, మరి మేము ఊరూరు వెళ్ళటం కాదు, మేము కూర్చొని మాట్లాడుకోవాలి బిజినెస్ అసోసియేట్ మీ అందరూ అంటంతో ఈ గవర్నమెంట్ దీనికి సంబంధించిన వాళ్ళైన ఒరిసా వాళ్ళు మాకు వెలంపాలెంలో ఒక ఆఫీస్ తీయటం జరిగింది. ఆ ఆఫీస్కి అగ్రిమెంట్ కూడా ఈ కంపెనీ సీఈఓ గారు అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి, వ్యవసాయ ఓనర్స్కి. ఆ విధంగా అక్కడ ఆఫీస్ తీసి మాకు రీజనల్ ఆఫీస్ దానాపేటలో ఉండేది రాజమండ్రిలో. మేము ఏ లావాదేవీలు జరిపినా ఆ లావాదేవీలు జరిపోయే అధికారం ఉంది, జరిపోయే అధికారం కానీ మాకు లేదు. ఏదైనా నేను బిజినెస్ అసోసియేట్ మోటివేట్ చేస్తే ఆ మోటివేషన్ చేసిందల్లా వచ్చిందల్లా మేము ఆ రీజనల్ ఆఫీస్కి ఈవినింగ్ వెళ్ళి అప్పచెప్పేయాలి. అప్పచెప్తే వాళ్ళు హెడ్ ఆఫీస్ ద్వారా కాంటాక్ట్ చేసి అది డీడీలు తీసి పంపించి ఆ బాండ్లు డైరెక్ట్ కస్టమర్లకు ఇచ్చేవారు. ఆ వచ్చే బాండ్లకి ఎవరైతే బాండ్లు వచ్చినా వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్లు కూడా ఆన్లైన్ ద్వారా పే చేయడం జరిగేది. ఈ విధంగా బాండ్లు వచ్చే అందరు కూడా నేను దీన్ని నచ్చి ఫస్ట్ నేను కస్టమర్లకు చెప్పకముందే, బయట వాళ్ళు చెప్పకముందే నేను ఈ కంపెనీలో డిపాజిట్ చేసుకుని ఉన్నాను. కంపెనీలో స్వయంగా నా సొంత అమౌంట్ డిపాజిట్ చేసి దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్ నచ్చిన తర్వాత నేను బిజినెస్ అసోసియేట్లకి చెప్పడం జరిగింది. వాళ్ళు తెలిసిన వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఈ విధంగా అందరికి కూడా బాండ్లు రావడం జరిగింది. మొత్తం వేసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే వేసుకున్నారో ద్రాక్షారామ బ్రాంచ్లో ఆ వేసుకున్న వాళ్ళందరూ కూడా మా హెడ్ ఆఫీస్ ద్వారా బాండ్లు రావడం జరిగింది. ఆ వేసుకుని బాండ్లు వచ్చిన వాళ్ళందరూ కూడా మా రీజనల్ ఆఫీస్ నుంచి రీజనల్ ఆఫీస్ అకౌంట్ ద్వారా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో ఇంట్రెస్ట్లు పడి ప్రతి నెల కూడా ఇదిగో అందరు కూడా వేశారు. ఇదిగో నేను నా పేరు మడి కిషోర్ బాబు నేను కూడా వేశాను. ఇదిగో నాకు కూడా నెలల ఇంట్రెస్ట్ వచ్చేది. అలాగే తదితరులు కొంతమంది కంప్లైంట్లు ఇచ్చారు, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్లు కంపెనీ నుంచి రావడం జరిగింది. కానీ ఆ ఇంట్రెస్ట్లు ఇచ్చే అధికారం కూడా నాకు లేదు. ఆ విధంగా ఈ సొసైటీ ముందుకెళ్ళే క్రమంలో
2012లో మధిర చెందిన చెరుకూరి కృష్ణారావు గారికి ఈ ఆంధ్రప్రదేశ్ సెపరేట్ చేయడం జరిగింది అని చెప్పి ఆయన పవర్స్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇమీడియట్లీ ఈనాడు పేపర్లో వేయటం జరిగింది 24/2013 ఈనాడు పేపర్లో ఆయన యాడ్ వేసి ఈ ఆంధ్రప్రదేశ్కి నేను పూర్తి హక్కులు అత్తతత్వం మీద నాకు కలవు, లోన్స్ ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా కానీ అధికారం నాదే కానీ మీతో ఎవరికి అధికారం లేదని చెప్పి ప్రాపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అలా ప్రాపర్ ప్రకటన ఇచ్చి ముందుకెళ్తున్న క్రమంలో 2013 మేని ఒడిశా గవర్నమెంట్లో ఒకే రోజు నైట్ 24 కంపెనీలు సిబిఐ వాళ్ళు రైట్ చేసి సీజ్ చేయడం జరిగింది. మొత్తం 43 కంపెనీలు రైట్స్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసిన క్రమంలో ఈ అత్తదత్త కంపెనీ కూడా కలదు. ఇమీడియట్లీ నేను ఇలా జరిగింది ఏంటని చెప్పి మేము గమనించి ఇక్కడ నుంచి నేను బాధితునైన నేను కొంతమంది డిపాజిట్ చేసిన వాళ్ళు ఏజెంట్లు అందరూ కలిసి అదే బిజినెస్ అసోసియేషన్ అందరూ కలిసి మేము భువనేశ్వర్ వెళ్ళటం జరిగింది. భువనేశ్వర్ వెళ్ళి అక్కడ కలివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. తాళ్లరేవు మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలను ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ ప్రారంభించారు. తాళ్లరేవు మండలం నేలపల్లి, జార్జిపేట, పోలేకుర్రు, కోరంగి, సీతారామపురంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలను ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ ప్రారంభించారు. అన్ని గ్రామాల కార్యదర్శులు, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, ఎంపీడీఓ విజయ థామస్లు పాల్గొన్నారు. అమ్మా కట్టి మర్చి పోరా ఎద్దానికి వెళ్ళి బాగుందండి. మా మెంబర్లు అందరూ వచ్చారు సార్. 192 మెంబర్స్ సార్. ఓకే. ముమ్మిడివరం మండలం గోదా శివారిపాలెం గ్రామంలో శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయం శిఖర జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అశేష భక్తజనం సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ముమ్మిడివరం మండలం గోదశివారిపాలెం గ్రామంలో శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయం శిఖర జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అశేష భక్తజనం సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి ఆలయానికి ధ్వజస్తంభ ఏర్పాటు సమీప గ్రామాలలో ఎక్కడా లేకపోవడంతో ప్రప్రథమంగా గోదశివారిపాలెంలో ఏర్పాటు చేయడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. 3 రోజుల పాటు ప్రతిష్టా మహోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. బయటకు వచ్చింది
తాళ్లరేవు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మినవరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ప్రారంభించారు. తాళ్లరేవు మండలం పోలేకుర్రు, కోరంగి, నీలపల్లి, జార్జిపేట గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్తో పాటు దున్నా జనార్దనరావు, రేవు మల్లేశ్వరి, కాదా గోవింద్ కుమార్, కుడుపూడి శివన్నారాయణ, రాయుడు గంగాధర్, దడాల బుజ్జిబాబు, దడాల జగదీశ్వరరావు, కాలేపల్లి బాలసుబ్రహ్మణ్యం, జేడి సత్యనారాయణలు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం వచ్చి 7 నెలల కాలమైంది, 7 నెలలు 7 మాసాలు అయింది. 7 మాసాలు అయింది మా ఎమ్మెల్యే ఓటేసాం, ఇప్పటి వరకు ముఖం కూడా చూపించలేదని దీంట్లో చాలామంది అక్క చెల్లెళ్ళు కొంచెం కోపడచ్చు. కానీ ఒక మంచి కార్యక్రమంలో నన్ను అభిమానించారు మీరు అందరూ, నాకు 2వ సారి అవకాశం ఇచ్చారు కాబట్టి మీ అందరికీ ఏదో ఒక ఉపకారం చేస్తూ, అంటే మీ అందరికంటే వ్యక్తిగతంగా కాదు మీ ఊరికి ఏదైనా ఉపకారం చేస్తూ మీ ఊరు వచ్చి మిమ్మల్ని పలకరించాలనే ఉద్దేశంతో ఈ 7 నెలల కాలం నేను మీ ఊరు రాలేదు. భగవంతుడు మీ ఊరు ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మీ ఊరికి 1 కోటి రూపాయలతో డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి 1 కోటి రూపాయలు సరిపోదు, మీరు తప్పకుండా కొట్టేస్తారంటే 1 కోటి రూపాయలు సరిపోదు. ముందుగా మనం ఏదైతే వాడిన నీరు అవుట్లెట్ ఉండాలి, అంటే బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్ళేదానికి ఇప్పుడు చేస్తున్నాం 1 కోటి రూపాయలతో. వచ్చే సంవత్సరం మీ ఇంటి ముందు డ్రైనేజీలు కడతాం, అంటే మీ ఇంటి ముందు కట్టేసి మెయిన్ బయటికి వెళ్ళడానికి దారి లేదనుకో ఆ నీరంతా మీ ఇంటి ముందే ఉంటుంది. అప్పుడు మళ్ళీ తింటారు నన్ను, దోమలతో చచ్చిపోతున్నాం మేము, ఇదేంటండి బాధ ఏంటని అంటారు అన్న ఉద్దేశంతో ముందు మీ గ్రామానికి అవుట్లెట్, అంటే ఈ మురుగు నీరు బయటికి వెళ్ళే విధానానికి 1 కోటి రూపాయలు అవుతుంది. మీకు లోపల మళ్ళీ గ్రామానికి 1 కోటి రూపాయలు అవసరం అవుతుంది. నేను వచ్చే సంవత్సరం తప్పనిసరిగా మీకు కావాల్సిన డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి చేస్తాను. అలాగే ఆ రోజు నా దృష్టి తీసుకొచ్చారు, దానికి సంబంధించి గతంలో నాకు చెయ్యాలని ఒక ఆకాంక్ష ఉన్న ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు. తర్వాత సమయం రామచంద్రపురం శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానంలో సూర్య నమస్కారాల ప్రాముఖ్యత, యోగా గురువుతో సూర్య నమస్కారాలతో ఆరోగ్యానికి మేలు అనే విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కలిగించారు. రామచంద్రపురం శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానంలో సూర్య నమస్కారాల ప్రాముఖ్యత, యోగా గురువుతో సూర్య నమస్కారాలతో ఆరోగ్యానికి మేలు అని విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా చైతన్య గురువు తొగరుమూర్తి సూర్య నమస్కారాల ప్రాముఖ్యతను తెలియచేసి సూర్య నమస్కారాలు ఎలా వేయాలో వివరించారు. భారతదేశ సంప్రదాయాలను భావితరాలకు అందించే ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఎందుకని మాస్కెట్లే Yeah.
ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై బియ్యం లోడు ట్రాక్టర్ బోల్తా. ముర్రమల్ల నుండి ఈతకోత వెళ్తున్న ముమ్మిడివరం కొండలమ్మ చింత సెంటర్లో ప్యాసింజర్ ఆటోని తప్పించబోయి 11 KV విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ట్రాక్టర్ బోల్తా పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై బియ్యం లోడు ట్రాక్టర్ బోల్తా. ఈతకోత వెళ్తున్న ముమ్మిడివరం కొండలమ్మ చింత సెంటర్లో ప్యాసింజర్ ఆటోని తప్పించబోయి 11 KV విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ట్రాక్టర్ బోల్తా పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఇవి స్కై విజన్ న్యూస్ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.